వెల్కమ్ టు ఎన్ఐటీవీ న్యూస్ ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు మధ్యప్రదేశ్ లో 45.40% నమోదు. చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై కవిత ఫైర్. ఈ పాపాలకు పాయశ్చిత్తం ఉండదంటూ కవిత ఆగ్రహం. విశాఖలో భారత్ ఆసీస్ మ్యాచ్ టికెట్ల కోసం ఎగబడిన యువత. ఏపీకి తుఫాన్ ముప్పు లేనట్టే. ఉత్తర వాయువు దిశగా పయనం. రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న తుఫాన్. వార్త వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలకు నేడు ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుండగా ఛత్తీస్గఢ్ లో మిగిలిన 70 నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకు మధ్యప్రదేశ్ లో 40.40%, ఛత్తీస్గఢ్ లో 38.22% పోలింగ్ నమోదైనట్టు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్ లో పోలింగ్ వేళ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పోటీ చేస్తున్న ధిమరి నియోజకవర్గంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రేడియో జాకీ యాంకర్ కత్తి కార్తిక బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కత్తి కార్తిక మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హరీష్ స్వామికు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. కత్తి కార్తిక గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అంతకుముందు ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవలే కాంగ్రెస్ ను రాజీనామా చేసిన కత్తి కార్తిక తాజాగా గులాబీ దళంలో చేరారు. గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాల్లో రోడ్ షోలో నిర్వహించాలని మంత్రి హరీష్ రావు కత్తి కార్తీకకు సూచించారు. ఎంతో గౌరవాన్ని తెచ్చి ఇవాళ అందరూ ఆ భాష మాట్లాడేంత గొప్పగా కృషి చేయడంలో తన వంతు పాత్ర పోషించిన కార్తీక గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటున్నారు. ఆ పార్టీని నమ్ముకున్న కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు కార్తీక లాంటి ఉద్యమకారులకే గ్యారంటీ లేదు. ఇంకా ప్రజలకిచ్చే గ్యారంటీకు దిక్కేముంటుంది? ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైనా అంటే ఒక సామెత ఉండేది, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని వెనకట ఒక నానుడు ఉండేది. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైందంటే 100 అబద్ధాలు చెప్పైనా అధికారంలోకి రావాలి. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప అనే సంస్కృతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణిస్తా ఉంది. ఎన్ని అబద్ధాలను ఆడండి, ఏమైనా చెప్పండి, అధికారం రావాలి, కుర్చీ కావాలనేటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. కానీ అలా ప్రజలకు అర్థమవుతా ఉంది వాళ్ళ ప్రయత్నాలు ఏంది, వాళ్ళు ఏ రకంగా కుట్రలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. మొన్న జగదీష్ భైసాబ్ కానీ ఇవాళ కార్తీక లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉండేటువంటి వారి సంస్కారాన్ని వారి ఆలోచనలు ఇవన్నీ బయట పెడతా ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా ఇలా ఎన్ని కుట్రలు చేస్తుందో అర్థమవుతా ఉంది. ఇలా బీసీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీసీల విషయంలో మాటలు చెప్పి చివరికి ఏం చేసిందంటే మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఉంది. మహిళల పట్ల కూడా ఒక సంస్కారం లేకుండా, కేసీఆర్ గారి పట్ల కానీ మహిళల పట్ల కానీ ఒక సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి నాయకుడు ఇలా పీసీసీ అధ్యక్షుడు ఉండడం, ఇది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి నాయకులు రేపు ఉంటే ఇంకా ఈ రాష్ట్రం మళ్ళా 10 ఏళ్ళు వెనకకు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కార్తీక లాంటి సోదరిమణి ఇలా కంట తడబెట్టి పెట్టిన పరిస్థితి, ఆవిడను బాధపట్టే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిందంటే దానికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకోక తప్పదు. మరి కార్తీక గారు దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని, దుబ్బాక అభివృద్ధి జయంగా మా అందరితో కలిసి పనిచేస్తానని వారు పార్టీలోకి వచ్చారు. వారికి స్వాగతం. తప్పకుండా వారు కోరుకున్న విధంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి నా సంపూర్ణమైన సహకారం అందజేస్తాం. కార్తీక కూడా మంచి నాయకురాలు, బాగా చదువుకున్న వ్యక్తి, ప్రజల్లో కలిసిమెలిసిపోయేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, దేశమంతా కూడా ఇలా పాదయాత్రలో పాల్గొన్న ఒక పట్టుదల కలిగిన మహిళా నాయకురాలు. వారికి బీఆర్ఎస్ పార్టీలో మంచి సముచితమైనటువంటి గౌరవాన్ని,
మంచి భవిష్యత్తును కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వారితో పాటు వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం గతంలో తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను తక్కువ అంచనా వేశామని ఉద్యమకారుల మరణానికి తమదే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వ్యాఖ్యానించడం తెలిసిందే తప్పు జరిగిపోయిందంటూ ఆయన క్షమాపణలు తెలిపారు అయితే చంపిన వాడే సంతాపం తెలిపినట్టుంది అంటూ చిదంబరం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై బగ్గుమన్నారు గ్యారెంటీలు ప్రకటించడానికేమో గాంధీలు వస్తారా క్షమాపణలు చెప్పడానికేమో బంట్రోతులను పంపిస్తారా ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ కూడా చెప్పలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కొత్త గుర్తు రావకపోవడం బాధాకరమన్నారు ఈ గడ్డపై జోడో యాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకపోవడం దారుణమన్నారు ఈ రోజుకి మీకు అమరవీరుల స్తూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు సోనియా రాహుల్ గాంధీలు అమరవీరుల స్తూపం ముందు మోకరిల్లినా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు People have died in Telangana, and it is not an easy thing. We will never forget what you have done for Telangana, the way you betrayed Telangana. So if Gandhi's come and apology, tender an apology to the people of Telangana, if Gandhi's visit the martyrs' tomb in Telangana, even then we can never forgive you. But this again is an insult to the people of Telangana, where guarantees are given by Gandhi's, but apologies are given by some non-decision makers in Congress party. It's really unfortunate. Thank you. ఈ నెల 23న విశాఖలోని మధురవాడ స్టేడియంలో టీమిండియా ఆస్ట్రేలియా జట్లు టీ20 మ్యాచ్ లో తలపడనున్నాయి ఈ మ్యాచ్ కోసం నేడు ఆఫ్లైన్ విధానం టికెట్ల అమ్మకం ప్రారంభమైంది ఈ ఉదయం 10 గంటల నుంచి టికెట్ల అమ్మకం షురూ చేశారు మధురవాడ స్టేడియం తో పాటు మున్సిపల్ స్టేడియం గాజువాక ఇండోర్ స్టేడియంలోను టికెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి 600 1500 2000 3000 3500 ధరల శ్రేణిలో టికెట్ల విక్రయాలు చేపట్టారు వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా ఆసీస్ మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది ఈ సిరీస్ లోను తొలి మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యమిస్తోంది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు సిరీస్ జరగనుంది సీఎం కేసీఆర్ కు మానవత్వం లేదని అహంకారం ఎక్కువైందని గజ్వల్ బీజేపీ అభ్యర్థి రాజేందర్ తీవ్రస్థాయిలో విమర్శించారు వర్గల్ మండలం తునికి కాల్సా గ్రామంలో రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఇళ్ల కోసం ధర్నా చేస్తే జైల్లో పెట్టిన నీచమైన చరిత్ర కేసీఆర్ది అని పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు శాశ్వతమని నాయకులు కాదని హితవు పలికారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులని కేంద్రం నిధులతోనే పని అని స్పష్టం చేశారు పనులు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారని తెలిపారు రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పురంధేశ్వర్ ఆరోపించారు రాష్ట్రంలో కక్షపూరిత విధ్వంస రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు ఏపీ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసే వెళ్తాయని పురంధేశ్వర్ స్పష్టం ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల ద్వారానే జరుగుతున్నది కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేను చేశాను అని చెప్పుకునే స్థాయిలో లేదంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ కూడా గమనించాలి రోడ్లు కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు అదేవిధంగా పేదలకు ఇళ్ళు కావచ్చు ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకుండా జరగడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి ఈ మధ్య కాలంలోనే ఒకరు వాట్సాప్లో ఇక్కడే మనం శాటిలైట్ ఎక్కడ నుంచి అయితే మనం ప్రయోగించామో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము ఆ శాటిలైట్ వెళ్ళిన చంద్రమండలంలో ల్యాండ్ అయిన వెంటనే ఒక సోదరుడు వాట్సాప్లో పెట్టినటువంటి ఒక ఫోటో చంద్రమండలం నుండి మొట్టమొదటి ఫోటో అని చెప్పి పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్డు ఫోటోని ఆయన పోస్ట్ చేయడం జరిగింది అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అధ్వానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఇది చూసినట్లయితే 463 కోట్ల రూపాయలతోటి 22 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి కృష్ణపట్నం నుండి పారిశ్రామిక వార్డ్ క్లస్టర్ ఏదైతే ఉందో
దాని అనుసంధిస్తూ రోడ్ ఇచ్చారు. అదే విధంగా 360 కోట్ల రూపాయల వ్యయం తోటి 24 కిలోమీటర్ల వ్యయం తోటి నెల్లూరు నుండి కృష్ణపట్నం వరకు రహదారిని ఇవ్వడం జరిగింది. దీనికి తోడు 374 కోట్ల వ్యయం తోటి 24 కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి చిలకరు నుండి పవర్ ప్లాంట్ వరకు ఇవాళ రోడ్లు ఆధునీకరణకి కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులు ఇవ్వడం జరిగింది. దీనికి తోడు 108 కిలోమీటర్ల మేరకు 468 కోట్ల రూపాయల వ్యయం తోటి కావలి ఉదయగిరి సీతారాంపురం దీనికి సంబంధించినటువంటి రోడ్డు అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా గర్వంగా చెప్తుంది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వనరులుగా మేము మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా కిందాక చెప్పాను, పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలని పథకాన్ని ప్రవేశపెట్టిందని దానిలో భాగమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నెల్లూరు జిల్లాకి సంబంధించి దగ్గర 156,000 పైచిలుకు ఇళ్లని ఇవాళ నెల్లూరు జిల్లాకి మంజూరు చేస్తే వస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే కావలి దగ్గర ఇళ్లని మేమందరం కూడా సందర్శించాం. అక్కడ ఇళ్ళు చిన్న ఇళ్ళు మాత్రమే కాకుండా చిన్నపాటి వర్షానికి మనందరికీ తెలుసు ఇప్పుడు వర్షాభావ పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం, అయినా కూడా చిన్నపాటి వర్షానికి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూలిపోయాయంటే ఎంత దయనీయ స్థితిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది, అవినీతి ఏ మేరకు పేటరేకపోతుందో ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. 6 గ్యారంటీల పేరుతో తప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని సనత్ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్యారు. సనత్ నగర్ లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జయప్రకాష్ నగర్, కైలాష్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులకి గ్యారంటీ లేదు, అలాంటి రాష్ట్రానికి ఏం చేస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. జరిగిన అభివృద్ధి సంక్షేమంతో ప్రజలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వంకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 4 ఎంపీలు 1 ఎమ్మెల్యే మాత్రమే గెలిచారని, అయినప్పటికీ కేంద్రం 9,00,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. వివిధ శాఖల్లో ఉన్న 3,00,000 ఖాళీలను భర్తీ చేయలేదన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయలేదని, దీంతో స్కూల్స్ మూతపడుతున్నాయన్నారు. గ్రామీణ యువత ఉద్యోగాల కోసం పట్టణానికి వచ్చి ఇంటి వద్ద ఉన్న తల్లిదండ్రులకు భారంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇటీవల ప్రవళిక ఆత్మహత్య చేసినప్పుడు బీజేపీ నిరసనలు తెలిపితే తనకు అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. 20,00,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకుంటారన్నారు, కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా పెన్షన్లు అడగడం విడ్డూరం అన్నారు. కృష్ణా జిల్లాలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి వాటా రాబట్టడంలో కేసీఆర్ గారు వివరించిన తీరు మరి ఆనాడు మనకు ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు మరి కేటాయిస్తే తెలంగాణలో 60% ఉన్నటువంటి ఈ కృష్ణా పరివాహక ప్రాంతానికి అనుగుణంగా దాదాపు 535 టీఎంసీలు మనకు వాటా, కానీ 299 టీఎంసీలకు ఒప్పుకొని కృష్ణా జలాల కూడా మన వాటాను ఏ రకంగా ముఖ్యమంత్రి మరి పూర్తి బాధ్యత మన యొక్క ఆ నీళ్ళ మీద వాటా కలిపాడు. ఇంకా నీళ్ళ సంగతి ఎంత చెప్పినా తక్కువే. నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సర్ప్లస్ బడ్జెట్గా ఉన్నటువంటి రాష్ట్రం, నిజంగా హైదరాబాదు ఒక గొప్ప వరం మనకు తెలంగాణకు. ఇంత ఆదాయ వనరులు ఉన్నటువంటి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ మనకు వస్తే ఇవాళ 500,000 చిలుకు కోట్లు అప్పులు చేసి ఆ నష్టాల ఊబిలోకి నెట్టివేయటం, అంతేకాదు ఇవాళ ఒకసారి మనం పరిశీలిస్తే అని అన్ యావరేజ్ ఈ 9.5 ఇయర్స్లో ప్రతి సంవత్సరం కూడా గొప్పలకు పోయి 100,00,000 కోట్లపై బడి బడ్జెట్ వారు పొందుపరచడం, ఆదాయం పెరిగిందని చూపడం,
आधा चूस्ते आलमोस्ट 9 to 10 years मरी 15 lakh crore बजेट मोव केन्द्र प्रभुत्म 9 lakh crore निधु राष्ट्रा की चुकी दाखला ओवराल चूस 15 lakh crore 5 lakh crore अ 9 अंटे दादापू इवा ऊंची मरी 15, 9, 24 अंटे 30 lakh crore राष्ट्र मीद वेचारे एक्ड़ पोनदी डबू तीरा चूस्ते तलसरी मरी इवा प्रति व्यक्ति मीद ये रकम अारों तो इवा निध विषय में मरी प्रभुत्म विवरी नियामक संगति इक देवड़े एंत मरी तक माटाते मैं निजा गंपेड आश तो कल्लाकूस युवत तेलंगाना वस्ते कोलुवुलु वस्तायनी इंटिकोक उद्योगं इस्तानटुवंटि मुख्यमंत्री चिवरिकि माट मार्चाडु कानी प्रभुत्व उद्योगाले मरी खाली उन्नायनि चेप्पि मरी पीआरसी कमिटी चेप्पडं ई रोजु कूडा चूसिनट्लयिते 3 lakh प्रभुत्व उद्योगालु पदवी विरमण चेसिन वाळ्ळैते गानि जिल्लाल पेंपुदल विषयंलो गानिवंडि लेदा मंडल व्यवस्थलो मार्पु तीसुकुरावडं ఆ రకంగా వాళ్ళ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడం ఆయొక్క శాఖలకు అనుగుణంగా చూస్తే కూడా ఇవాల తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఇవాల పుట్టినరోజు సందర్భంగా ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆమెతో పాటు జబర్దస్త్ స్వయం సుధాకర్ ఇమానుయల్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందన్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని ప్రజలు తీవ్రంగా ఉద్యమించి ఆ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించారన్నారు. చాలా మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. ఎంతో మంది ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ క్షమించరన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ అన్ని విధాల అన్యాయం చేస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శుక్రవారం నాంపల్లిలో బీజేపీ అభ్యర్థి రాహుల్ చంద్రకు మద్దతుగా కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలే దంచి కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ తెచ్చుకున్నారు. 1969 లో 365 మంది అమాయకులైనటువంటి విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పోలీస్ తూటాలతో చంపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇటీవల జరిగినటువంటి చివరి దశ ఉద్యమంలో కూడా 1200 మంది తెలంగాణ బిడ్డలు ఉద్యమకారులు మరి ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారు. 4 కోట్ల మంది సకల జనులు ఆందోళన చేసి తెలంగాణ తెచ్చుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి 160 మంది ఎంపీలు పార్లమెంటులో పార్లమెంట్ బయట సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజల గుండె చప్పుడై కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మరి మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం చేసింది. నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం విషయంలో కూడా కర్కశంగా నియంత్రితంగా
వివరించి అనేక మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్నది అనేక మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నది అటువంటి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించే ప్రసక్తి లేదని మనం చెప్తున్నాం ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు ముందుగా ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు 36 అంశాలను అందులో చేర్చారు అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవభృతి అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు దీంతో పాటు వివిధ ఇతర అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పదవి విరమణ సమయం వచ్చేసిందని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు శుక్రవారం నాంపల్లిలో గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకున్నారని చెప్పారు ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు తాము అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు కర్ణాటకలో 5 హామీలను ఇచ్చి వాటిని అమలు చేస్తున్నామన్నారు తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి మంత్రివర్గంలోనే ఆమోదిస్తామని ఖర్గే చెప్పారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు బీఆర్ఎస్ పై బీజేపీ నేతల విమర్శలు తగ్గించారన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ పరస్పర విమర్శలు మానేశారన్నారు వారిద్దరూ కలిసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఆపలేరన్నారు మేరీ పార్టీ హమేషా జో కహతీ హై వో కర్కే దిఖాతీ హై హమ్నే వాయిదా కియా థా తెలంగాణ కే లోగో కో సోనియా గాంధీ జీ నే कि आपको स्वतंत्र तेलंगाना राज्य बना के दूंगी उन्होंने करके दिया उन्होंने करके दिया और आज उनका नाम भी कोई याद नहीं करता उधर के लोग कांग्रेस तो हमेशा सच के लिए लड़ती है बोलती है लेकिन जो फायदा उठा रहे हैं आज उनके जबान से सोनिया गांधी का नाम नहीं आता और सोनिया गांधी अगर नहीं इसको मानती तो क्या इनके वोट थे क्या क्या इनके पास 2/3 वोट चंद्रशेखर के पास या दूसरे उनके कोई साथी के पास थे कुछ नहीं లేకిన్ జో ఆద్మీ జో పార్టీ ఉన్కే లియే నా ఎస్సీలు నా బీసీలు అంటున్న జగన్ దళితులు బీసీలపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు విజయవాడలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు 4.5 ఏళ్లలో జరిగిన దాడులపై ఏ ఒక్క బీసీ మంత్రైనా స్పందించారని సమావేశంలో నేతలు నిలదీశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఎస్టీలు ఎస్టీలు మైనారిటీలు తెల్లవారి పేపర్ చూస్తే మన వర్గాల మీద దమనకాండ జరుగుతుంది ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మాట్లాడితే అరెస్టులు చేస్తారు ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి దోపిడీల మీద దౌర్జన్యాల మీద ప్రశ్నలేస్తే మటాస్ చేసి చంపేస్తున్నారు ఇది న్యాయమా ధర్మమా ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించి ఒక పార్టీ ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే అన్ని వర్గాలని అణగదొక్కుతుంటే సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే గొంతున్నటువంటి బీసీలుగా మేము అడగడమే మేము చేసినటువంటి తప్ప అని చెప్పడుగుతున్నాను
కుంభకర్ణుడు గాఢ నిద్రలో పడుకొని లేచినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల తర్వాత లేచి సామాజిక బస్సు యాత్రని రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. నా ఎస్సీలు అంటున్నాడు, నా బీసీలు అంటున్నాడు, నా మైనార్టీలు అంటున్నాడు. ఏముద్ధరించా? ఏ ఒక్క ఎస్సీ మంత్రి అయినా, ఏ ఒక్క బీసీ మంత్రి అయినా ఈ రోజు బీసీల్లో 76 మందిని ఊచకోత కోశారు, 5,000 మందిని అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, ఆస్తులని ధ్వంసం చేశారు, 10 మంది మంత్రులకు ఇచ్చామని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. దేనికి 10 మంది మంత్రులు? నాలికి గీసుకోవడానికనే పనికొస్తాయి మీ మంత్రి పదవులు? పేదకు మనకు పదవులు, మొత్తం అధికారం రాష్ట్రాన్ని 5 వ్యక్తులకి మొత్తం దారాదత్తం చేసి మనకి పాలేగాలిగా చూస్తున్నారు. అందుకే మనందరం అప్రమత్తం కండి. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. రేపు ఎలక్షన్లో బలహీన వర్గాలకి బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పి నిర్ణయించాం. ఏదో బడ్డీ పెట్టుకుని బతకడం కాదు, బలహీన వర్గాలని ఒక్కొక్కరిని ఒక పారిశ్రామిక వేత్తగా తయారు చేయాలి. మన ద్వారా ఇంకొక 10 మంది ఉద్యోగాలు ఇవ్వాలి, అప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ. ఆ రకంగా ఈసారి ప్రణాళికలు వేసి బలహీన వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రశాంతంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 1 గంట వరకు మధ్యప్రదేశ్ లో 45.40% నమోదు. చిదంబరం క్షమాపణ వ్యాఖ్యలపై కవిత ఫైర్. మీ పాపాలకు పాయశ్చిత్తం ఉండదంటూ కవిత ఆగ్రహం. విశాఖలో భారత్ ఆసీస్ మ్యాచ్, టికెట్ల కోసం ఎగబడిన యువత. ఏపీకి తుఫాన్ ముప్పు లేనట్టే, ఉత్తర వాయువు దిశగా పయనం, రేపు బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనున్న తుఫాన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్టీవీ న్యూస్.